మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలో గత 2 సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని వారిపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ చింతగింజల పరిశ్రమ గత 2 సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం లేదని నోటీసులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో నేడు మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పరిశ్రమను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో బకాయి పడ్డ ఆస్తి పన్ను ప్రతి ఒక్కరూ సకాలంలో చెల్లించాలని తద్వారా మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిల్ కలెక్టర్ అశ్విత, నవాద్ ప్రసాద్, కాలీరు ప్రసాద్, బల్లా శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం 31 మార్చి 2021 వరకు కటాఫ్ డేట్ ఉన్నది. దాంట్లో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గృహ వినియోగదారులకు ప్లస్ కమర్షియల్ వాళ్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నోటీస్ ఇచ్చినామో నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ టైం కూడా రెస్పాండ్ కావడానికి ఈరోజు మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అది చింతగింజల ఫ్యాక్టరీ రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకందుకు క్లియర్ జరుగుతున్నది. తదుపరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన తర్వాత అది చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక 10 లక్షల 50 వేల డ్యూస్ ఉన్నాయి. 10 లక్షల 50 వేల డ్యూస్ ఉన్నాయి. ఆ డ్యూస్కి సంబంధించి నేను బిల్ కలెక్టర్ని వార్డు వైజ్గా తర్వాత ఒక గ్రూప్ వైజ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2.5 లక్షలు కలెక్షన్ చేయడం జరిగినది. 31 మార్చి 2021 వరకు పూర్తిగా పేమెంట్ 100% ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే విధంగా చర్యలు తీసుకోవడం.